नमस्ते वेलकम टू 10 टीवी उत्तरादि वानल भीभत्सम वरदल पै सीएम समीक्षलु यमुना बियास उग्र रूपम केदारनाथ यात्रा निलिपिवेत कांग्रेस गेलुपु व्यूहालु इलांटी अपडेट्स इंडिया 20 लो इप्पुडु चूद्दाम। उत्तरादि वरुणुडु बीभत्सम सृष्टिस्तुन्नाडु वरदल प्रभावंतो इप्पटिवरकु 100 मंदिकि पैगा मृति चेंदगा वेल कोट्ल आस्ति नष्टं जरिगिंदि। ఢిల్లీతో సహా హర్యానా హిమాచల్ ప్రదేశ్ ఉత్తరాఖండ్ జమ్మూ కాశ్మీర్ రాజస్థాన్ ఉత్తరప్రదేశ్ లో కుండపోతగా వర్షాలు కురుస్తున్నాయి। ఇవాళ హిమాచల్ ఉత్తరాఖండ్ లో పలు ప్రాంతాలకు వాతావరణ శాఖ ఆరెంజ్ అలర్ట్ జారీ చేసింది। మరోవైపు భారీ వర్షాలకు గంగా యమున బియాస్ నదులు ఉప్పొంగి ప్రవహిస్తున్నాయి। కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షాకు ఢిల్లీ సీఎం కేజ్రీవాల్ లేఖ రాశారు। హత్నికుండ్ నుంచి పరిమిత పరిమాణంలో నీటిని విడుదల చేయాలని లేఖలో కోరారు। పరిమిత నీటి విడుదలతో యమున నీటి మట్టం పెరగదన్నారు। ఇప్పటికే యమున నది రికార్డ్ స్థాయి వరద ప్రవాహం ఉందన్న కేజ్రీవాల్ ఢిల్లీలో G20 శిఖరాగ్ర సమావేశం జరగబోతోందని వరదలు వస్తే అది ప్రపంచానికి మంచి సందేశం ఇవ్వదన్నారు। ఢిల్లీలో ప్రమాద స్థాయిని మించి యమున నది ప్రవహిస్తున్న తరుణంలో సీఎం అరవింద్ కేజ్రీవాల్ అధికారులతో అత్యవసర భేటీ అయ్యారు। వరద సహాయ చర్యలపై సమీక్ష నిర్వహించారు। యమున పరివాహక ప్రాంతాల్లో ప్రజలను అప్రమత్తం చేయాలని సూచించారు। అవసరమైతే వారిని సురక్షిత ప్రాంతాలకు తరలించాలని ఆదేశించారు। దీంతో ఢిల్లీ వరద పరిస్థితులపై 16 కంట్రోల్ రూమ్స్ ను ఏర్పాటు చేశారు। క్విక్ రెస్పాన్స్ టీమ్స్ 47 రెస్క్యూ బోట్లను ఆపు ప్రభుత్వం సిద్ధంగా ఉంచింది। యమునా నదిలో 45 ఏళ్ల తర్వాత గరిష్ట స్థాయిలో వరద ప్రవాహం నమోదైంది। ఢిల్లీ వోల్ రైల్వే బ్రిడ్జ్ వద్ద నీటి మట్టం 207.48 మీటర్లకు చేరింది। గత 10 ఏళ్లలో ఈ స్థాయిలో ప్రవహించడం ఇదే తొలిసారని అధికారులు చెప్తున్నారు। మరోవైపు యమునా పరివాహక ప్రాంతాల్లోని ప్రజల కోసం ఢిల్లీ ప్రభుత్వం పునరావాస కేంద్రాలు తాత్కాలిక టెంట్లను ఏర్పాటు చేసింది। వలస కార్మికులు వ్యాపార కూలీలకు సివిల్ డిఫెన్స్ వాలంటీర్లు ఎన్జీఓలు సహాయం అందిస్తున్నారు। నదీ పరివాహక ప్రాంతాలను అధికారులు ఖాళీ చేయిస్తున్నారు। భారీ వరదలతో హిమాచల్ ప్రదేశ్ అతలాకుతలమవుతోంది। బియాస్ నది ఉగ్ర రూపం దాల్చింది। నది ప్రవాహ దాటికి అన్ని కొట్టుకుపోయాయి। కులు మనాలి మధ్య ఉన్న 3వ నంబర్ జాతీయ రహదారి కూడా ఆనవాళ్లు లేకుండా పోయింది। ఆ డబుల్ లేన్ జాతీయ హైవే ఇప్పుడు మట్టి దిబ్బలా తయారైంది। హర్యానాలోనూ భారీ వర్షాలు దంచికొడుతున్నాయి। 3 రోజులుగా ఎడతెరిపి లేకుండా కురుస్తున్న వర్షాలతో లోతట్టు ప్రాంతాలన్నీ జలమయమయ్యాయి। అంబాలా పట్టణంలో హర్యానా హోంమంత్రి అనిల్ విజ్ నివాసం కూడా నీట మునిగింది। కాలనీ పూర్తిగా జలమయమైంది। జనం ఇళ్ల నుంచి కాలు కూడా బయట పెట్టలేనంతగా వీధిలో వరద నీళ్లు నిలిచాయి। హర్యానా వరదలపై సీఎం మనోహర్ లాల్ కట్టర్, హోమ్ మినిస్టర్ అనిల్ విజ్ ఉన్నత స్థాయి సమీక్ష నిర్వహించారు। వరద నష్టంపై అంచనాలు వేసి బాధితులను సురక్షిత ప్రాంతాలకు తరలించాలని సూచించారు। అంతకుముందు వరద ప్రభావిత ప్రాంతాలలో ఏరియల్ సర్వే నిర్వహించారు। పలు ప్రాంతాలతో రోడ్డు సంబంధాలు పూర్తిగా తెగిపోవడాన్ని పరిశీలించారు। ఇటు హిమాచల్ ప్రదేశ్ సీఎం సుఖ్వీందర్ సింగ్ సుఖు కూడా వరద ప్రభావిత ప్రాంతాలలో ఏరియల్ సర్వే నిర్వహించారు। సహాయక చర్యలు వేగవంతం చేయాలని అధికారులను సూచించారు। వరద భీభత్సంతో హిమాచల్ ప్రదేశ్ అతలాకుతలమవుతోంది। కొండ చర్యలు విరిగిపడి భారీ వరదలతో జనం నానా ఇబ్బందులు పడుతున్నారు। కొండ ప్రాంతం కావటంతో సహాయక చర్యలకు కూడా ఆటంకం కలుగుతోంది। ఉత్తరాది రాష్ట్రాల్లో భారీ వర్షాలు కురుస్తుండడంతో ఉత్తరాఖండ్లోని కేదార్నాథ్ యాత్ర నిలిపివేశారు। సోన్పర్యాగ్ గౌరీకుండ్ వద్ద యాత్రికులను నిలిపివేసినట్లు అధికారులు ప్రకటించారు। భక్తుల భద్రత దృష్టిలో పెట్టుకుని ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలిపారు। మరోవైపు ఐఎండీ ఉత్తరాఖండ్ కోసం ఆరెంజ్ అలర్ట్ జారీ చేసింది। భారీ నుంచి అతి భారీ వర్షాలు కురిసే అవకాశాలు ఉన్నట్లు సూచించింది। 2024 సార్వత్రిక ఎన్నికల్లో విజయమే లక్ష్యంగా సాగుతున్న కాంగ్రెస్ పార్టీ అందుకు తగ్గట్టుగానే వ్యూహాలు రచిస్తోంది। దీనికోసం జూలై 16 కాంగ్రెస్ పార్లమెంటరీ స్ట్రాటజీ గ్రూప్ మరోసారి సమావేశం కానుంది। కాంగ్రెస్ పార్లమెంటరీ పార్టీ చైర్పర్సన్ సోనియా గాంధీ నివాసంలో జరగనున్న సమావేశం పార్లమెంటు వర్షాకాల సమావేశాల్లో లేవనెత్తాల్సిన అంశాలు వ్యూహాలపై పార్టీ పెద్దలు చర్చించనున్నారు। దేశంలో 10 రాజ్యసభ స్థానాలకు ఎన్నికలు జరగనున్న వేళ బీజేపీ అభ్యర్థులను ప్రకటించింది। కేంద్ర మంత్రి జయశంకర్ గుజరాత్ నుంచి ఇప్పటికే నామినేషన్ వేయగా అదే రాష్ట్రం నుంచి బాబుబాయ్ దేశ్ సిన్హా జాలకు, బెంగాల్ నుంచి అనంత్ మహారాజ్కు అవకాశం కల్పించింది। తెలుగు రాష్ట్రాల నుంచి ఏ ఒక్కరి పేరు ప్రకటించలేదు। పశ్చిమ బెంగాల్లో 6 స్థానాలకు, గుజరాత్లో 3, గోవాలో 1 స్థానానికి ఎన్నికలు జరగనున్నాయి। ఇటు కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీపై పరువు నష్టం కేసు వేసిన పూర్ణేష్ మోదీ సుప్రీంకోర్టులో కేవియట్ పిటిషన్ దాఖలు చేశారు। గుజరాత్ హైకోర్టు తీర్పుపై రాహుల్ సుప్రీంకోర్టుకు వెళ్లకముందే పూర్ణేష్ ఈ పిటిషన్ వేశారు। పరువు నష్టం కేసులో గుజరాత్ హైకోర్టు ఇచ్చిన తీర్పుపై సుప్రీంకోర్టులో అప్పీల్ చేయాలని రాహుల్ నిర్ణయించారు। దీంతో రాహుల్ పిటిషన్ వేస్తే తన వాదనలు కూడా వినాలని పూర్ణేష్ మోదీ సుప్రీంకోర్టులో పిటిషన్ వేశారు।
సూరత్ ట్రయల్ కోర్టు ఇచ్చిన తీర్పును రివ్యూ చేయాల్సిన అవసరం లేదని గుజరాత్ హైకోర్టు స్పష్టం చేయడంతో దేశవ్యాప్తంగా కాంగ్రెస్ పార్టీ నిరసన చేపట్టింది. రాజస్థాన్ లోని జైపూర్ లో కాంగ్రెస్ నేత సచిన్ పైలట్ నేతృత్వంలో మౌనంగా ఆందోళనకు దిగారు కాంగ్రెస్ నేతలు. బీజేపీ కావాలనే కక్ష సాధింపు చర్యలకు పాల్పడుతోందని ఆరోపించారు సచిన్ పైలట్. దేశంలో వందే భారత్ రైళ్ల సంఖ్య పెరుగుతోంది. ఇప్పటికే దేశవ్యాప్తంగా 25 రైళ్లను అందుబాటులోకి తెచ్చిన రైల్వే శాఖ మరో 4 రైళ్లు తీసుకొచ్చేందుకు సన్నాహాలు చేస్తోంది. జూలై నెలాఖరులోనే వీటిని ప్రారంభించాలని చూస్తోంది. ఈ 4 రైళ్లు ఢిల్లీ, చండీగఢ్, చెన్నై, తిరునల్వేలి, లక్నౌ, ప్రయాగ్రాజ్, గ్వాలియర్, భోపాల్ రూట్లలో నడవనున్నాయి. కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ త్వరలో కొత్త ఇంటికి మారబోతున్నట్లు తెలుస్తోంది. దక్షిణ ఢిల్లీలోని నిజాముద్దీన్ ఈస్ట్ B2 ప్రాంతంలోని 3 బెడ్రూమ్ ఫ్లాట్ కు షిఫ్ట్ అవ్వాలని యోచిస్తున్నట్లు వార్తలు వినిపిస్తున్నాయి. మార్చిలో ఎంపీగా అనర్హత వేటు పడడంతో ఏప్రిల్ 22న రాహుల్ గాంధీ అధికారిక బంగ్లాను ఖాళీ చేశారు. ఇక అప్పటి నుంచి రాహుల్ తన తల్లి సోనియా గాంధీ నివాసంలోనే ఉంటున్నారు. బెంగళూరులో ఓ మహిళా ప్రయాణికురాలు ముస్లిం కండక్టర్ కు చుక్కలు చూపించింది. డ్యూటీ సమయంలో కండక్టర్ మతపరమైన టోపీని ధరించడం పట్ల అభ్యంతరం వ్యక్తం చేసింది. మతపరమైన టోపీ ధరించడానికి అనుమతి ఉందా అని ప్రశ్నించడమే కాకుండా కండక్టర్ టోపీని తీసే వరకు వదిలిపెట్టలేదు. నేపాలీ గ్యాంగ్ను అరెస్ట్ చేశారు పోలీసులు. ముంబై మీదుగా నేపాల్ పారిపోయేందుకు ప్రయత్నం చేయగా ముంబై రైల్వే స్టేషన్లో అదుపులోకి తీసుకున్నారు. నిందితుడు కమల్ కుటుంబం నుంచి 5 కోట్ల రూపాయల విలువైన బంగారం స్వాధీనం చేసుకున్నారు. యజమాని రాహుల్ ఫిర్యాదుతో రంగంలోకి దిగిన పోలీసులు సోమవారం రాత్రి నుంచి గాలింపు ముమ్మరం చేశారు.